చతుర్ముఖ బ్రహ్మగారి మానసపుత్రుడు కావచ్చుగాక నీ వంశము పవిత్రము కావాలని నీ వంశమునందు మహాత్ములు ప్రభవించాలని సహజంగా నువ్వు కోరుకుంటావు కానీ నీ వంశము రాక్షస వంశం అయిపోవుగాక అన్నాడు పులశ్చ బ్రహ్మ బాధపడ్డారు బాధపడి నేను శాపం నీకెందుకు ఇచ్చాను నువ్వు నాకెందుకు ఇచ్చావు ఏమైనా అర్థం ఉందా ఏమమ్మా కోపంతో అంత మాట అనేశావే నా వంశమే కళంకమైపోవాలన్నావే నా వంశమే రాక్షస వంశమైపోవాలన్నావే దోషం చేసింది నువ్వు కదా అందుకు కదా శాపం ఇచ్చాను అంటే ఆవిడ తమాయించుకొని మళ్ళీ అంది అన్న మాటని వెనక్కి తీయడం సాధ్యం కాదు కాబట్టి నీ వంశము రాక్షస వంశం అవుతుంది రావణ కుంభకర్ణాది మహారాక్షసులు ఉద్భవిస్తారు కానీ దానితో పాటుగా నీ వంశమునకు ఎనలేని కీర్తి తేగలిగినటువంటి పరమధర్మాత్ముడైన విభీషణుడు కూడా నీ వంశంలో ఉదయిస్తాడు అని చెప్పారు పులశ్చ బ్రహ్మ సంతోషించారు సరస్వతీ నది యొక్క శాపాన్ని ఆమె కొంతవరకు మార్పు చేసింది కాబట్టి సంతోషించారు స్నానం చేశారు ఆయన వెళ్ళిపోయారు సరస్వతీ నది మాత్రం భగవంతుని అనుగ్రహము చేత నేను సాధించలేనిది ఇది కాబట్టి నేను సాధించి తీరాలని మళ్ళీ తపస్సు ప్రారంభం చేసి కొంతకాలం అయ్యాక పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలని అడిగాడు అడిగితే నేను గంగానదితో సమానురాలని కావాలి లేదా అధికురాలని కావాలి ఆయన అన్నారు పులశ్చ బ్రహ్మ ఏ మాట చెప్పారో అది సత్యం నువ్వు గంగ కన్నా పవిత్రురాలివి కాలేవు ఎందుకని అంటే గంగకి త్రిమూర్తుల స్పర్శ ఉన్నది ఒక మహర్షి యొక్క స్పర్శ ఉన్నది అది నీ విషయంలో అన్వయం చేయడం సాధ్యం కాదు అందుకని నీవు నదులలో గంగ కన్నా గొప్పదానివి కాలేవు కానీ నీకు ఒక వరం ఇస్తాను పుష్కరిణిలలో నీకన్నా గొప్పది లోకంలో ఉండదు నేను కలియుగంలో లోకాన్ని ఉద్ధరించడానికి శ్రీవేంకటేశ్వరుడన్న పేరుతో శేషశైలం మీద ఆనందనిలయ విమానంలో పద్మపీఠం మీద నిలబడి ఉంటాను మహాలక్ష్మితో క్రీడిస్తూ ఉంటాను ఆ సమయంలో నువ్వు నా పక్కన పుష్కరిణి రూపంలో ఉండు 350 కోట్ల తీర్థములు నీ ఎందు స్నానం చేయడానికి వస్తాయి 350 కోట్ల తీర్థములు నీ ఎందు ప్రవేశించి ఉంటాయి కాబట్టి నువ్వు తీర్థరాజము అని పిలవబడతావు తీర్థము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఒకప్పుడు అంగిరసాది మహర్షులు దీక్ష తపస్సు ఈ రెండు చాలా చాలా గొప్పవి దీక్ష అన్న మాట యజ్ఞ సంబంధమైనది ఈ దీక్ష తపస్సు రెండిటినీ చాలా కాలం వహించి వాళ్ళు ఉత్తమ లోకాలకి వెళ్ళిపోయే ముందు కొన్ని కొన్ని నదుల యొక్క జలములలో కొన్ని కొన్ని ప్రదేశములలో నిక్షేపించారు వాళ్ళు నదీ జలములలో ఏ ప్రదేశముల ఎందు నిక్షేపించారో వాటిని తీర్థములని పిలుస్తారు అందుకే అక్కడ స్నానం చేసినటువంటి వాళ్ళకి అటువంటి దీక్ష తపస్సుల యొక్క ఫలితం లభిస్తుంది అందుకని వారు సమాజమునందు ఒక విశిష్ట స్థానాన్ని పొందినవారు అవుతారు అందుకే తీర్థయాత్ర అంటారు తీర్థయాత్ర అంటే నిజానికి స్నానం చేసి వచ్చాడు అటువంటి పవిత్రమైనటువంటి జలముల యందు స్నానం చేసి వచ్చాడు కాబట్టి తీర్థయాత్ర ఆయన ఇంటికి వెళ్ళి అడుగుతారయ్యా తీర్థయాత్ర విశేషాలు చెప్పండి అని అడుగుతారు ఎందుకని అంటే ఇది విన్నంత మాత్రం చేత కొంత మనకి భాగ్యం రెండు తీర్థయాత్ర చేసి వచ్చిన వాళ్ళకు నమస్కారం చేస్తూ ఉంటారు వారు ఓ మంచి పని చేసి వచ్చారు అని కాబట్టి అటువంటి తీర్థమునందు స్నానమే ఎంత గొప్పదైతే 350 కోట్ల తీర్థములు స్వామి పుష్కరిణిలో ప్రవేశించి ఉంటాయి కాబట్టి స్వామి పుష్కరిణి స్నానం అంత తేలికైన విషయం కాదు అందుకని సరస్వతీ నదియే నదిగా గంగను దాటలేక పుష్కరిణిగా అన్ని తీర్థములను తనలోకి తీసుకున్నది పుష్కరిణులలో పరమోత్కృష్టమైనటువంటి పుష్కరిణిగా భాసించి వెంకటాచలమునందు శ్రీవేంకటేశ్వరుడు ఉన్న ఆనందనిలయ విమానానికి పక్కనే ఉంది అందుకే వెంకటాచలాన్ని చూడడం ఎంత గొప్పో వెంకటాచలం మీదకి వెళ్ళడం ఎంత గొప్పో ఆనందనిలయాన్ని చేరుకోవడం ఎంత గొప్పో వెంకటేశ్వర దర్శనం ఎంత గొప్పో స్వామి పుష్కరిణి స్నానం అంత గొప్ప స్వామి పుష్కరిణి స్నానంతో మళ్ళీ సమానమైనది అని చెప్పాలి అంటే సద్గురోః పాదసేవనం సద్గురువు యొక్క పాదసేవనం సద్గురువు యొక్క పాదసేవనం లభించమంటే లభించేది కాదు వెళ్ళి అడిగినా ఆయనే అంగీకరించాడు ఆయన స్వీకరించాడు
ఏదో ఆయన బుద్ధి పుట్టిందనుకోండి, ఎప్పుడు ఎందుకో ఎవరినో నిష్కారణంగా కాసేపు కాళ్ళు పట్టు అనొచ్చేమో, లేకపోతే అలా ఎవ్వరి దగ్గర అసలు పాద సంవాహన సేవ తీసుకోరు. ఒక్కొక్కసారి ఎందుకు నోటి వెంట ఆ మాట వస్తుందో, ఎందుకు ఆ పుణ్యాన్ని కట్టపెడతారో మనం చెప్పలేము. స్వామి పుష్కరిణి స్నానంతో సమానమైన సేవ సద్గురువు యొక్క పాద సేవ. అలాగే ఏకాదశి వ్రతం, స్వామి పుష్కరిణి స్నానం సద్గురుః పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. ఈ మూడు లభించమంటే లభించేవి కావు. అది తెలుసుకున్నప్పుడు వెంకటాచలం పెడితే ఏం చేయాలి? తప్పకుండా వెళ్ళినప్పుడు యాత్రలో స్వామి పుష్కరిణి స్నానాన్ని కూడా మన ప్రణాళికలో అంతర్భాగం చేసుకోవాలి. ఆ స్వామి పుష్కరిణి స్నానం అంత గొప్పది కాబట్టి ఆ వెంకటాచలానికి ఎందరో విడుతూ ఉంటారు. ఆ తల్లి ఆ తరిగొండ వెంగమాంబ గారు వెంకటాచల మహాత్యం చేస్తూ స్కంద పురాణంలో వరాహ పురాణంలో అనేక విషయాలు చెప్తారు. ఏదో దగ్గర ఉన్న ప్రదేశాల నుంచి రావడం కాదుట, కురు, పాంచాల, కోసల, కాశీ, వజ్జి, మెల్ల, అంగ, మగధ, వత్స, మచ్చ, చేది, అవంతి, గాంధార, సౌరాష్ట్ర, ఆశ్మక, కాంభోజ దేశములన్నిటి నుంచి కూడా వెంకటాచలపతి యొక్క దర్శనం కోసం, ఆ వెంకటాచల దర్శనం కోసం, స్వామి పుష్కరిణి స్నానం కోసం వస్తుంటారట. అంటే యావత్ భారతం నుంచి కూడా కోటాను కోట్ల మంది ఆయన దర్శనం కోసం అలా వస్తూనే ఉంటారు. ఆ పుష్కరిణి స్నానం చేస్తూనే ఉంటారు, స్వామి దర్శనం చేస్తూనే ఉంటారు, వెంకటాచలం మీదకి ఎక్కుతూనే ఉంటారు. గోవిందనామముల్ గొంతెత్తి పాడుచూ కొండెక్కు భక్తుల గుంపులొకట, తలతీసి ఇత్తుమా ఇలవేలు పంచును తల వెంట్రుకలనిచ్చు ధన్యులొకట, స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట, స్వామి ప్రసాదంబు కందుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులొకట, ఏది ఎయ్యడ విన్నను స్వామి మాటే, ఏది ఎయ్యడ చూసిన స్వామి సేవే, సకల హృదయాల నుండి స్వామి ఒకడే, స్వామి నటించుచుండు ఈ శైలమందు అంటారు. ఆ వెంకటాచల క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఆయన అంత గొప్పవాడైనా ఆయన వేంక రెండు కొండ, ఆయన ఇద్దరికీ అదే పేరు వెంకటాచలము వెంకటేశ్వరుడు. వేం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తిత వెంకటాచల విత్యేవ నామదేవ స్థదా జగుహు అంటుంది పురాణం. పాపములను తొలగించగలిగిన కొండ, పాపములను తొలగించగలిగిన సర్వేశ్వరుడు కనుక వెంకటేశ్వరుడు. వేంకారో అమృత బీజం కటమైశ్వర్యముచ్చతే అంటారు. అదే తరిగొండ వెంగమాంబ గారు కూడా అన్వయం చేశారు. వేంకారో అమృత బీజం కటమైశ్వర్యముచ్చతే, ఇహమునందు సమస్త భోగములను ఇస్తుంది, పరమునందు స్వర్గలోకవాసము, లేదా అంతకన్నా భక్తితో వెళ్ళగలిగిన వాడు, ధర్మానుష్ఠానం చెయ్యగలిగినటువంటి వాడు, ధర్మానురక్తిని పొందినటువంటి వాడైతే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతాడు. కాబట్టి వేంకారో అమృత బీజం కటం ఐశ్వర్యముచ్చతే, అంత గొప్ప కొండ అయినా ఎవరు వెంకటేశ్వర వెంకటేశ్వర అంటూ వెళ్ళరు ఆ కొండ మీదకి. గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట, ఎక్కడ చూసినా గోవింద 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 గోవింద, మెట్లెక్కేవాళ్ళు గోవింద, నడిచేవాళ్ళు గోవింద, ఆనందనిలయ విమానంలో గోవింద, అన్నశాలలో గోవింద, ఆఖరికి కళ్యాణకట్టలో గోవింద, ఎక్కడ చూసినా గోవింద గోవింద గోవింద, అడుగు తీస్తే గోవింద, అడిగేస్తే గోవింద, ఎక్కడ చూసినా గోవింద నామే వినపడుతుంటుంది. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, గోవిందనామాన్ని అంత ప్రచారం చేసిన మహాపురుషులు చక్రభగవత్పాదులు. కాబట్టి ఆ గోవిందనామముల్ గొంతెత్తి పాడుచూ కొండెక్కు భక్తుల గుంపులొకట, ఎందుకంటే మిగిలినవి భగవంతుని యొక్క గుణములు చూసి ఆయనకి ఆపాదించి పిలిచారు, అందుకే భగవన్నామములు గౌణములు. కానీ ఒక్క గోవిందనామం మాత్రం ఆయన గుణమును ఆవిష్కరించడం వల్ల వచ్చింది కాదు, ఏడు రాత్రులు ఏడు పగళ్ళు తాను కష్టపడి సంపాదించుకున్న నామం గోవిందనామం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.